రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ప్లేయర్ నికోలస్ పోరాన్ అద్భుత ఫీల్డింగ్ తో అందర్నీ ఫిదా చేశాడు కొట్టిన బంతిని బౌండరీ లైన్ దగ్గర గాల్లోకి ఎగురుతూ ఆపి నాలుగు పరుగులను సేవ్ చేశాడు ఈ ఫీల్డింగ్ పైన సచిన్ టెండూల్కర్ తో పాటు వీరేంద్ర సెహ్వాగ్ వంటి మాజీ క్రికెటర్లు గ్రేటెస్ట్ ఫీల్డింగ్ అంటూ ట్వీట్ చేశారు నాలుగు దశాబ్దాల క్రికెట్ కెరియర్ కలిగిన సచిన్ టెండూల్కర్ అయితే ఏకంగా నా జీవితంలో చూసిన బెస్ట్ సేవ్ ఇదే సింప్లీ ఇంక్లూడబుల్ అంటూ ట్వీట్ చేశాడు దీంతో ఇంతకు ముందు భారత జట్టుకు ఆడేటప్పుడు సంజు శాంసన్ చేసిన ఫీల్డింగ్ విన్యాసాలని గుర్తుకు చేసుకుంటున్నారు ఫ్యాన్స్ అచ్చు పూరం లాగే బౌండరీలోకి ఎగురుతూ బంతిని ఆపాడు సంజు శాంసన్ ఐపీఎల్ పదవ సీజన్ లోను మనీష్ పాండే కొట్టిన సిక్సర్ ను అలాగే ఆపాడు సంజు ఆ రెండు మ్యాచ్ లో సంజు శాంసన్ చేసిన ఫీల్డింగ్ ను ఈ క్రికెట్ దిగ్గజాలు చూడలేదా అని క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు సంజు శాంసన్ చేసిన ఫీల్డింగ్ విన్యాసాలను మర్చిపోయి విదేశీ ఆటగాడిపై ప్రశంసలు కురిపించటం మన ఇండియన్ మాజీలకు ఇది అలవాటుగా మారింది దీంతో మాజీలపై టీమిండియా ఫ్యాన్స్ ఏక నికోలస్ పూరన్ చేసిన అద్భుత ఫీల్డింగ్ పై పొగడటం తప్పు కాదు మన ఇండియన్స్ చేసిన ఫీల్డింగ్ పై మర్చిపోయి బెస్ట్ ఫీల్డ్ ఇదే అంటూ కితాబ్ ఇవ్వటం ఏంటంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు